శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాపం. 28వ తారీఖు నాడు అంటే సెప్టెంబర్ 28 తారీఖు కుజుడు యొక్క సంచారం మారినప్పుడు కుజుడు ఎప్పుడైతే సింహాసనంలో ప్రవేశించే చతుర్థంలో ఉన్న శని చూస్తున్నట్టుగానే కుంభరాశిని కూడా చూస్తాం. అదేవిధంగా కుంభం నుండి అక్కడ నుండి మీనరాశిని కూడా చూస్తాం. ప్రస్తుతం మీనరాశి చూడడం వల్ల ఏంటంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీనరాశి మీద దృష్టి పెట్టడం, కుజు దృష్టి పెట్టడం, అలాగే గురువు యొక్క దృష్టి కూడా సెప్టెంబర్ 12 వరకు ఉంటుంది. ఈ రెండు ఉండడం వల్ల మీనరాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తాయి, ఒక బెనిఫిషియల్గా ఉండే అవకాశం. కుంభరాశిలో ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళకంటే ఈ కుజుడు యొక్క మారడం వల్ల కొంత మానసిక ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను అన్నది ఏంటంటే 45 రోజులకు ఒక్కొక్కసారి కుజుడు యొక్క సంచారం వల్ల ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కుంభరాశిలో ప్రవేశించడమే రిలేషన్ రంగం వాళ్ళ అందరికీ మళ్ళా కొంత యోగదాయకంగా కనబడే అవకాశం ఉంటుంది. కుజ సంచారం అనేది ఎప్పుడు ఏంటంటే ఒక రాశి నుండి ఇంకో రాశి 45 రోజులు మారుతున్నప్పుడు ప్రతి మార్పులోని కొన్ని లక్షల మంది యొక్క జీవితాలు మార్చేస్తూ ఉంటాడు. లగ్నాతో ఉండే స్థానం, చంద్రలగ్నం నుండి ఉండే స్థానం, అది కదిలే స్థానానికి బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మార్పులని బాగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి ఈరోజు ఒక డీల్ చేస్తున్నాడు, 45 రోజుల తర్వాత వాడు అంటే నేను డీల్ చేయను అని అనుకుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక వైవాహిక జీవితంలో చూస్తే 45 రోజుల తర్వాత కఠినంగా ఉంటూ తర్వాత మళ్ళీ రిలీఫ్ అయినట్టు అనుకుంటుంది. ఈ 45 రోజుల్లో కానీ కఠిన స్థితికి వాళ్ళు విడిపోవాలా అనంతవరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ విడిపోయే స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలవాలంటే కలవలే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ 45 రోజులు తీసుకున్న నిర్ణయాల వల్లనే చాలామంది సంసారాల్లో జీవితాలన్నీ పాడైపోతున్నాయి, సంసారమైన జీవితమే పాడైపోతున్నాయి. అలాగే మనం కొన్ని విషయాలు చూస్తాం, కొన్ని లోన్స్కి వెళ్తుంటాం, బ్యాంక్ లోన్స్కి వెళ్తుంటాం. ఒకసారి వాడు ఎంత ప్రయత్నం చేస్తున్నా వాడు ఇవ్వడు, తర్వాత మళ్ళీ వెళ్ళి క్యాజువల్గా ఒకసారి ప్రయత్నం చేసి తీసుకోవడం సార్ మీరు లోన్ శాంక్షన్. శాంక్షన్ లెటర్ సంపాదించుకోవడానికి 30 రోజులు తిరుగుతుంటారు, వాడు ఇవ్వడు. సరిగ్గా ఒక రోజు రాత్రి ఫోన్ చేసి రేపు వచ్చి తీసుకోండి సార్ అంటారు. అంటే ఆ గ్రహం అక్కడ మారడం వల్ల ఆ మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు. మొన్నటి వరకు గత 45 రోజులుగా ఎవరైతే అగ్రిమెంట్ చేయాలన్నా, ఒక బ్యాంక్ నుండి లోన్ సంపాదించుకోవాలన్నా, ఇంకేం చేయాలన్నా అవన్నీ వాళ్ళందరికీ ఇప్పుడు జరుగుతుంది. అంటే కుజుడు కూడా మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తాడు మనిషి జీవితం. చంద్రుడు 2.5 రోజులు మారుతుంది, ఎలా అయితే మనోవేదం నుండి మానసిక ఉంటుంది ఉల్లాసంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ మళ్ళా మనోవేదం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ వాడు తిరిగే రాశిని బట్టి మనిషి యొక్క స్థితిలో మారుస్తాడో అదేవిధంగా కుజుడు కూడా 45 రోజులకు ఒక్కసారిగా టర్న్ చేసేస్తాడు, 45 డిగ్రీస్ టర్న్ అనుకోండి, తప్పని మార్చేస్తాడు మనిషి. అలా మార్చడంలోని మనకేంటంటే నష్టము జరుగుతుంది, లాభం జరుగుతుంది. అంచేత కుజ సంచారాన్ని గమనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు, ఈ 45 రోజులు ఏ పని చేయకూడదు, లేకపోతే 45 రోజులు రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ తర్వాత కామ కూరుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఒక విత్తనం వేసిన తర్వాత అది పెరుగుతోంది, దాన్ని మొక్క అవుతోంది అనగా దాన్ని 45 రోజులు టైం తీసుకుంటాం, ఒక ధాన్యం పంచాలని కొంత టైం తీసుకుంటాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ కుజ సంచారం ప్రభావం అని. భూమి మీద పుట్టించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎదగడానికి కారణం కుజ యొక్క సంచారం అని. అది అన్ని రాష్ట్రాల్లో తిరుగుతుంది, ఎక్కడెక్కడ ఉన్న వస్తువుకి గండ ఇవ్వడానికి, వాన ఇవ్వడానికి, దానికి కావాల్సిన నీరు ఇవ్వడానికి, అన్నిటికీ కూడా కుజ సంచారం అనేది జరుగుతుందంటే అంత గొప్ప కూడా కుజుడు. దాన్ని మన వాళ్ళు చాలామంది దోషిగా వ్యవహరిస్తారు. అంచేత సింహరాశిలో ప్రవేశించడం కుజుడు ఒక మంచి స్థితి అని చెప్పడానికి అవకాశం. సింహరాశిలో పుట్టిన వాడికి బాగుంటుంది, అదేవిధంగా మనకు మీనరాశిలో పుట్టిన వాడు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి అక్కడ మీనరాశిలో ఉన్న రేవతి నక్షత్రం వరకు, పూర్వాభాద ఉత్తరాభాదం రేవతి నక్షత్రం వాళ్ళకి, సింహరాశిలో ఉన్న పుబ్బా నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళకి, అదేవిధంగా మనకి ఇక్కడ వీళ్ళందరికీ కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. శుభం.